శ్రీకాకుళం జిల్లా రేగడి ఆమదలవలస మండలం రైతు భరోసా కేంద్రంలో ప్రారంభించిన ఎమ్మెల్యే కంబల జోగులు, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈరోజు రాజం నియోజకవర్గం రేగడి ఆమదలవలస మండలం దేవుదాల సోమరాజుపేట గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు నూతన భవనంను ఎమ్మెల్యే కంబల జోగులు, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంతులు ప్రారంభించారు. అనంతరం రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే గారు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు మరియు అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు, పాత్రికేయులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులందరికీ జగన్ భరోసా, జగన్ పాలన స్వర్ణయుగమే, ఆర్బీకేలతో రైతే రాజు, రాజం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రైతులు అందరికీ జగన్ భరోసా, జగన్ పాలన స్వర్ణయుగమే, ఆర్బీకేలతో రైతే రాజు, రాజం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కంబల జోగులు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాజీ డిసిజిపి చైర్మన్ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఇంటి వద్దకే రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి ఆదుకున్నారని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ తో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం అధిగమించిందని వివరించారు. అన్ని కూడా అభివృద్ధి జరుగుతుంది. తప్పనిసరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి రైతులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాలు మరి ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంప్లాయీస్ సహకారంతో పెద్దల సహకారంతో మరి మంచి పరిపాలన జరుగుతుంది. మరి బాబు చెప్పారు ఎంప్లాయీస్ కావాలి ఎంప్లాయీస్ మీరు సక్రమంగా చేసేటప్పుడు మాకు ఇబ్బంది మా వరకు చెప్పే పరిస్థితి కూడా మాకు రాలేదు. కాబట్టి ఎంప్లాయీస్ ఇంకా ఎవరైనా బాగా చేయకపోతే సక్రమంగా మరి ప్రజలతో బాగా మమేకమై ఓర్పు సాగుతూ ఓపిక చేయాలి.